చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శిష్యులు ఎవరు నాకు అర్థం కావట్లేదు. గురువు గారు, ఏది మీ హ్యాండ్స్ రేస్ చేయండి ఒకసారి. ఓకే, చూడండి సార్, ఇక్కడ కూడా చూడండి. ఓకే, గాట్ ఇట్ గాట్ ఇట్. యా యా. ఇప్పుడు కన్నడ ఫిలిమ్స్ అనేది మనం అంటే ఇక్కడ అందరూ తెలుగు ఉన్నారు, ఎన్ ప్రసాద్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. మెల్మోస్ట్ ఒక అనేదో పక్కన ఒక చిన్న పల్లెటూరులో సినిమాలు తీస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఇవాళ రోజున ఒక బెంచ్ మార్క్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు కాదు, ఇండియా మొత్తానికి బెంచ్ మార్క్ సృష్టిస్తుంది పోస్ట్ కేజీఎఫ్ 2 అండ్ ఆఫ్ కోర్స్ నౌ కమింగ్ విక్రాంత్ రోనా. ఇప్పుడు విక్రాంత్ రోనా సినిమా నేను అంటే నాకు సుదీప్ చాలా క్లోజ్ కాబట్టి, అంటే 3D సిజి ఎఫెక్ట్లు రాకముందు నేను ఒక రఫ్ వర్షన్ నేను చూడటం జరిగింది అండ్ ఐ వాజ్ రియలీ జాప్డ్. అంటే స్టోరీ ఎలిమెంట్ కానీ సుదీప్ పర్ఫార్మెన్సు అనూప్ డైరెక్టర్ తీసిన విధానం కానీ అండ్ ఐ థింక్ మేబీ ద బెస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ నేను ఈ మధ్య కాలంలో నాకు గుర్తులేదు, అంత ఎక్స్ట్రాడినరీ ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి సినిమాలో. విజయ్ నాకు ఇక్కడ తీయకుండా కన్నడలో తీయడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లా, ఇదేంటి, ఏమిటి నమ్మక ద్రోహం, బ్యాక్ బైటింగ్ అంటే మేమందరం ఎదవలం. ఓకే, థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఓకే, బట్ అబ్సల్యూట్గా అంటే అంత కొత్త రకమైన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఓవరాల్ ఫోటోగ్రఫీ, విజువల్ డిజైన్ ఎవ్రీవేర్ ఐ థింక్ ఇట్స్ చాలా పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుంది. ఇప్పుడు నేను కూడా 3D ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను, ఎస్పెషల్లీ పాట చాలా బాగుంది, తీసిన విధానం టెరిఫిక్, జాక్లీన్ ఆఫ్ కోర్స్, కానీ జాక్లీన్కి ఉన్న ఫిగర్ కన్నా మంగ్లీ గొంతు ఫిగర్ ఇంకా సెక్సీగా ఉంది. ఎస్, అండ్ అబ్సల్యూట్లీ ట్రైలర్ నుంచి మనం చూడొచ్చు, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి విజువల్ ఫెస్టివల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 28th. అండ్ ఎస్పెషలీ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్, అఫ్ కోర్స్ అనూప్ భందారి ఎవ్రీబడి నోస్, రంగీత రంగ అండ్ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ హిట్ ఆ టైంలో తీసింది, తన నుంచి ఇలాంటి ఎంత డిఫరెంట్ ఫిల్మ్ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎవ్రీ వీక్ ఇస్ సర్ప్రైజింగ్ అండ్ వన్ అంటే ఇప్పుడు సుదీప్ ఆఫ్ కోర్స్ తనకున్న వర్సటాలిటీ అందరికీ తెలిసిందే, ఎలాంటి రోల్ అన్న చేయటం అనేది. అండ్ ఐ థింక్ దిస్ ఫిలిం ఇన్ మై ఒపీనియన్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ కరియర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆర్జీవిజీ, ఇందుకు కాదా శిష్యులుగా అయ్యేది చూడండి. సో